ఫ్రెండ్స్, యాదగిరి గుట్ట మేము రీసెంట్గా యాదగిరి గుట్టని దర్శించుకున్నాం. ఆల్మోస్ట్ టెంపుల్ అంతా అయిపోవచ్చింది కన్స్ట్రక్షన్, కానీ మనల్ని లోపలికైతే అలో చేయరు. దేవుణ్ణి దర్శించుకుందామని వెళ్ళాం మేము. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్. ఇది ఓల్డ్ టెంపుల్, ఇది న్యూ టెంపుల్. న్యూ టెంపుల్ అంటే ఓల్డ్ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు కదా, అది ఇది న్యూ టెంపుల్. చాలా బాగుందంట, లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాం కానీ అలో చేయట్లేదని చెప్పారు. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ షాప్స్ అన్నీ తీసేశారు. ఇదివరకు ఇక్కడ షాప్స్ అన్నీ ఉండేవి, ఇప్పుడు షాప్స్ అన్నీ తీసేశారు. వెహికల్స్ని కూడా, ఎక్కువ వెహికల్స్ని పైకి అలో చేయట్లేదు. అది దర్శనం అయిపోయింది, సాతిగానికి గుండు కొట్టించాం. గుండు కొట్టించేసి దర్శనం చేసుకొని, ఇది టెంపుల్ అన్నమాట. ఇప్పుడు స్వామి ఉండే టెంపుల్ ఇది. జనం అయితే అస్సలు లేరు, మనకి దర్శనానికి అయితే 5 మినిట్స్ కూడా పట్టదు, అంత ఫ్రీగా ఉంది. చూస్తున్నారు కదా, ఇవి కాటేజెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళకి ఉంటారు కదా, మినిస్టర్స్కి ఇచ్చే కాటేజెస్ ఇవన్నీ. బాగుంది కదా కొండ చూడ్డానికి. ఎంత ప్రశాంతంగా ఉందో, కోతులైతే ఎన్నున్నాయో. అబ్బో, అట్లా ప్రసాదం తీసుకొని బయటికి రాగానే అట్లా పెక్కుని వెళ్ళిపోతున్నాయి. చూడండి, అడుగడుక్కి కోతులు ఉన్నాయి. మధ్య దర్శనం అయిపోయి మేము యాదగిరి గుట్ట నుంచి బయటికి వెళ్ళేప్పుడు, ఇది సురేంద్రపురి, ఆన్ ద వే సురేంద్రపురి వస్తుంది. చాలా బాగుంటుంది సురేంద్రపురిలో, చాలా బాగుంటుంది కట్టడాలు అన్నీ. శ్రీకుంద సత్యనారాయణ కళాధామం అంటారు కదా, ఇది ఇది మనం హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు వచ్చే రూట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. యాదగిరి గుట్టకి వెళ్ళే రూట్లో ఉండే లేక్ అన్నమాట. ఇంకా బోటింగ్ లాంటివి ఏం పెట్టలేదు, కానీ బాగుంది. అంత గ్రీనరీ అంతా బాగా చేస్తున్నారు. సన్సెట్ ఇది ఎంత బాగుంది కదా. ఇక్కడ కూడా కోతులు వదలలేదండి, ఎన్ని కోతులు అయితే ఉన్నాయో అన్ని ఉన్నాయి. చాలా బాగుంది, రోడ్ అయితే చాలా బాగా కట్టారు, చాలా బాగుంది. ఒకసారి చూడాల్సిన ప్రదేశం ఇది. తిరుపతి తర్వాత తిరుపతి ఆంధ్రాలో ఉంది కదా, అలాగే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా ఆ రేంజ్లో కట్టాలనుకొని యాదాద్రిని బాగా డెవలప్ చేస్తున్నారు. మధ్య దర్శనం అయిపోయి అన్నీ అయిపోయి చూడడం, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం రిటర్న్. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుందంట, ఒకసారి కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక అందరూ వెళ్ళి చూడండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.